పాపికొండల ప్రత్యేక ప్యాకేజీలు పర్యాటకుల మనసుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహారయాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు 1-2 రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఆ ప్యాకేజీ వివరాలను ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. రాజమండ్రి, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లేవారు సెల్ నెంబర్ 9848629341 మరియు 9848830091 నెంబర్లలో, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లేవారు సెల్ నెంబర్ 6303769675 నెంబర్లో సంప్రదించవలసిందిగా కోరారు. రాజమండ్రి నుంచి ఒకరోజు పర్యటన వివరాలు. రాజమండ్రి నుంచి పాపికొండలకు 7:30 నుంచి 7:30 వరకు పెద్దలు ఒక్కొక్కరికి 1250 రూపాయలు, చిన్నారులు ఒక్కొక్కరికి 1050 రూపాయల ఛార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన వివరాలు. రాజమండ్రి నుంచి పాపికొండలకు 7:30 బయలుదేరి మరుసటి రోజు 7:30 తిరిగి వస్తారు. పెద్దలకు 3000 రూపాయలు, పిల్లలకు 2500 రూపాయల ఛార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం. రెండవ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. పోచవరం నుంచి ఒకరోజు పర్యటన వివరాలు. పోచవరం నుంచి పాపికొండలకు 9:30 నుంచి 5:00 వరకు పెద్దలకు 950 రూపాయలు, పిల్లలకు 750 రూపాయల ఛార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. పోచవరం నుంచి 2 రోజుల పర్యటన వివరాలు. పోచవరం నుంచి పాపికొండలకు 7:30 బయలుదేరి తిరిగి మరుసటి రోజు 7:30 వరకు పెద్దలకు 2500 రూపాయలు, పిల్లలకు 2000 రూపాయల ఛార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం. రెండవ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారమిస్తారు. గండి పోచమ్మ నుంచి ఒకరోజు పర్యటన వివరాలు. గండి పోచమ్మ నుంచి పాపికొండలకు 9:30 బయలుదేరి 5:00 వరకు పెద్దలకు 1000 రూపాయలు, పిల్లలకు 800 రూపాయల ఛార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. గండి పోచమ్మ నుంచి 2 రోజుల పర్యటన వివరాలు. గండి పోచమ్మ నుంచి పాపికొండలకు 7:30 బయలుదేరి మరుసటి రోజు 7:30 వరకు పెద్దలకు 2500 రూపాయలు, పిల్లలకు 2000 రూపాయల ఛార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్వెజ్ కూరలతో భోజనం. రెండవ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం అందిస్తారు. పేరు జగదీష్ అండి, వైజాగ్ నుంచి వచ్చాం మేము.
ఇక్కడ పాపికొండల టూర్ చాలా బాగుంది. ఇక్కడ రాజమండ్రి నుంచి బోట్లో బయలుదేరి వచ్చాము మేము. రెండు కొండల మధ్యలో గోదావరి మీద ప్రయాణం చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. నా పేరు రూపా అండి, మా హస్బెండ్. మేము చాలా రోజుల నుంచి హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇది ఒక స్పాట్ అనుకోవచ్చు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సమ్ వాట్ ఇంకా ఈ కొండల మధ్యలో వెదర్ కూడా చాలా బాగుంటుంది. బోట్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్, దట్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ ప్లేస్ చాలా బాగుంది సార్. ఇదేదంటే మనకి ఒక యూజ్ కియే హై జో సారీ చీజే ఉస్కో వహాన్ పే జలాయా గయా. ఐ లైక్ యర్ నేచర్స్ ఎవ్రీథింగ్ ఐ లైక్. ఒక అద్భుతమైనటువంటి విహార యాత్ర ఇది. ఈ పాపికొండల నడుమ నౌకా విహారం సృజనశీలి హృదయానికి ఇది మనోవికాసం అని చాటాల్సి ఉంటుంది. చాలా ఆనందంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో వాళ్ళు తర్వాత అనాదిగా ఎందరో కవులు, రచయితలు, సౌందర్యోపాసకుల తాహార్తిని తీర్చినటువంటి రసగంగా చెరి గోదావరి. కవుల విషయంలోకి వస్తే ముఖ్యంగా అడవి బాపిరాజు గారు. నాటి అడవి బాపిరాజు గారి కాలం నుంచి నేటి వేటూరు సుందరరామూర్తి గారి దాకా గోదావరి గురించి ఎన్నో కోణాల్లో విశేషమైనటువంటి రస సృష్టిని చేయడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఆ అనుభూతి పారవశ్యంలో మనం తేలియాడుతూనే ఉన్నాం. ఇక ఒక పక్క ఈ రచయితల కోణాన్ని మనం ఒక ఇలా తలపోస్తే, దర్శకుల విషయంలోకి వస్తే కనుక మనకి బాపు రమణలు గోదావరి వన్నెల్ని, చెన్నెల్ని, ఇక్కడ హొయ్యల్ని, ఇక్కడ జిలుగుని, సెల్యులైట్ పైన చూపించినటువంటి వాళ్ళలో చాలా ప్రధానమైనటువంటి కృషి చేసిన వారు. వారికి గురువులు ఆర్జులు ఆదుర్తి సుబ్బారావు గారిని కూడా ఇలాంటి సమయంలో మనం తలుచుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో, ముఖ్యంగా మోగ మనసులు సినిమా నేపథ్యంలో మనందరం గోదావరి అందాలని కెమెరా కన్నులోంచి చూసాం. తర్వాత బాపు రమణలు అందాల రాముడు సినిమాలో చూపించినటువంటి ఈ దృశ్య తత్వంతో రమించినటువంటి తెలుగు హృదయం అన్నది ఉండదు. ఇక ఆ తర్వాత నేటి ఆధునిక కాలంలోకి వస్తే వంశీని చెప్పుకోవాలి. వంశీ నిజంగా ఇక్కడ వాతావరణంలో, ఇక్కడ తత్వంతో చాలా విశేషంగా స్పందించినటువంటి దర్శకుడిగా మనకి చెప్పకనే చెప్తాడు. ముఖ్యంగా అతను రాసినటువంటి మా పసలపూడి కథలు, ఈ కథలు చదువుకున్నటువంటివన్నీ కూడా ఈ కథలు అమృతపు సుధలు. నిజంగా ఎన్నో వ్యధల్ని తీర్చేటువంటి అద్భుత అమృత గుళికలు ఇవన్నీ కూడా. చేత ఇలాంటివన్నీ కూడా చూసి, ఇవన్నీ చదివి, ఎప్పటి నుంచో ఈ పాపికొండల సౌందర్యాన్ని చూడాలనుకున్నటువంటి నా కోరిక, నా కళ ఇవాటికి నెరవేరింది. అయితే